అదే జాబ్ చేస్తూ దొంగలు పట్టుకుంటావా చదువుకున్నప్పుడు కూడా ఇష్టంగా చదువుకుంటే నీకు బాగా గుర్తుండిపోతుంది, ఇంకెప్పటికీ మర్చిపోవు. హలో అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే, నా పేరు హారిక అండ్ ఐఎమ్ ఏ మదర్ ఆఫ్ టూ కిడ్స్. సో ఇద్దరు పిల్లలతో నా రొటీన్ ఎలా ఉంటుంది, నేను రెగ్యులర్గా వాళ్ళకి ఎలాంటి ఫుడ్స్ పెడుతూ ఉంటాను అండ్ నా సింపుల్ లైఫ్ స్టైల్ని షేర్ చేస్తున్నాను. నాకు పేరెంటింగ్ మీద తెలిసిన చిన్న చిన్న విషయాల్ని కూడా మీకు నా వ్లాగ్స్లో చూపిస్తాను. నేను చెప్పే ఒకటి రెండు విషయాలు మీకు హెల్ప్ అయితే ఐ విల్ బీ మోర్ హ్యాపీ. సో ఛానల్ని చూస్తూ ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఈరోజు ఒక రియల్ మామ్ రొటీన్ చూస్తారు, అంటే ఇంట్లో పనులు, వంట, పిల్లల్ని చూసుకోవడం, పిల్లలకి చదివించడం ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అలానే ఇంట్లో అత్తయ్య ఉన్నారు. సో అత్తయ్య ఉన్నప్పుడు తనకి ఎలాంటి ఫుడ్స్ ఇస్తాను అనేది కూడా షేర్ చేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి పెసరట్టు చేశాను విత్ ఉల్లి చట్నీ అండ్ కొబ్బరి చట్నీ. యాక్చువల్గా ప్రతిసారి పెసరట్టు నేను మిక్సీలో మార్నింగ్ లేచిన తర్వాత, అంటే నైట్ సోక్ చేస్తాం కదా, మార్నింగ్ లేచిన తర్వాత మిక్సీ పడతాను. బట్ ఈసారి మార్నింగ్ లేచిన తర్వాత నేను ఫస్ట్ ఇడ్లీ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను గ్రైండర్లో. అదే గ్రైండర్లో వాష్ చేయకుండా ఇడ్లీ రుబ్బు తీసిన తర్వాత ఈ పెసర పిండి కూడా వేసాను, వేసి అందులోనే రుబ్బేసాను అనమాట, అంటే పనిలో పని అయిపోతుందని. ఇడ్లీ బ్యాటర్లో వేయడం వల్ల అనుకుంటా రుబ్బెంటో ఒక వెరైటీ టెక్స్చర్లో వచ్చింది, అంటే మిక్సీలో చేసినట్టు రాలేదు, కొంచెం నురగ నురగలా వచ్చినట్టు అలా వచ్చింది, మేబీ మినపప్పు వల్ల అనుకుంటా. దానివల్ల దోశలు సరిగ్గా కుదరలేదు ఈరోజు, బట్ టేస్ట్ అయితే రెగ్యులర్గా బాగానే ఉంటుంది కాబట్టి బాగానే ఉంది. అండ్ మా హస్బెండ్కి ప్రతిరోజు ఏ రోజైనా దీపం పెట్టే అలవాటు ఉంది. సో ఈరోజు ట్యూస్డే. యాక్చువల్గా నార్మల్గా అయితే మేము పెట్టము, బట్ తను రోజు స్నానం చేసిన తర్వాత దండం పెట్టుకుంటారు. ఎన్నిసార్లు రోజుకి స్నానం చేసినా అన్నిసార్లు దేవుడికి ఒకసారి వెళ్ళి దండం పెట్టుకుంటారు. ఇంతకుముందు ఆరుష్ వాళ్ళ డాడీ కలిసి పూజ చేసేవారు. ఇప్పుడు ఆరుష్ పెద్దోడు అయిపోయాడు కదా, ఇప్పుడు జున్ను పాప యాడ్ అయింది వాళ్ళ డాడీతో. ఇంకా లంచ్ ప్రిపరేషన్ విషయానికి వస్తే, నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం బాగా గ్రేవీగా చేస్తున్నా, ఎందుకంటే నేను రాగి సంగటి కూడా చేద్దాం అనుకున్నాను నైట్కి. సో కొంచెం గ్రేవీగా ఉంటే రాగి సంగటిలోకి మనకి కొంచెం పులుసులాగా గ్రేవీ టెక్స్చర్లో ఉంటే బాగుంటుంది కదా, అందుకని. ఇక్కడ చికెన్ మ్యారినేషన్లో ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసాను, లైక్ ఉప్పు, కారం, మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ ఇంకేంటి పెరుగు, నిమ్మకాయ ఇవన్నీ కూడా యాడ్ చేశాను. పెరుగు ఎందుకు వేసుకుంటున్నాను అంటే కొంచెం గ్రేవీ టెక్స్చర్ కావాలి అని పెరుగు యాడ్ చేశాను. అండ్ నిమ్మకాయ అనేది మనకి చికెన్ పీసెస్ కొంచెం సాఫ్ట్గా టెండర్గా చేస్తాయి కదా, అందుకని. సో అది మ్యారినేషన్కి పెట్టిన తర్వాత పిల్లలకు కోసం ఒక రెండు లెగ్ పీసెస్ని ఫ్రై చేస్తున్నాను. సో పిల్లలకి లెగ్ పీసెస్ ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను. లైట్ స్పైసీతో చేస్తాను కాబట్టి కొంచెం కారం వేసాను, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అలానే కొంచెం పెప్పర్ పౌడర్, ఇంకా కొంచెం మసాలా పొడి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మకాయ. నిమ్మకాయ చెప్పాను కదా మనకి చికెన్ని కొంచెం సాఫ్ట్గా చేస్తుంది, సో కుక్ అయిన తర్వాత బాగుంటుంది నిమ్మకాయ వేయడం వల్ల. ఇవన్నీ వేసి సాల్ట్ వేసి టేస్ట్కి తగినట్టు ఇంకా కొంచెం ఘాట్లు కూడా పెట్టాను, దానివల్ల కొంచెం బాగా మ్యారినేట్ అవుతుంది, లోపలికి కూడా వెళ్తుంది అని. సో బాగా
లెగ్ పీసెస్కి మసాజ్ చేసేసి ఇది కూడా ఒక 15-20 మినిట్స్ పాటు అలా పక్కన వదిలేస్తే బాగుంటుంది. తర్వాత కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసి ఫ్రై చేసేసుకోవడమే. ఇంకా చికెన్ కుక్ చేసేటప్పుడు ఉల్లిపాయలు పేస్ట్ లాగా చేసుకుంటాను కదా, అందులో ఉల్లిపాయలు లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క వేసుకొని అంటే మసాలా కోసం వేసుకున్నాను. ఇదంతా కలిపి మిక్సీ పట్టేసుకున్నాను. సో ఆయిల్లో కొంచెం మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నది ఉంది కదా ఇంకా అది వేసేస్తే సరిపోతుంది. ఇంకా కారం అది సాల్ట్ చూసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాం కాబట్టి ఇంకేం పెద్దగా వేయాల్సిన అవసరం లేదు. సో చికెన్ నేను ఎప్పుడు ఇలానే చేస్తానా అంటే లేదు, ఇది ఓన్లీ నేను నాకు గ్రేవీ టెక్స్చర్ ఎక్కువ కావాలి అన్న దానికోసం కొంచెం పెరుగు ఇవన్నీ వేసాను. నార్మల్ కుకింగ్ నార్మల్ చికెన్ లైక్ అన్నంలోకి తింటాం కదా అప్పుడైతే ఇలా చేయను. కుకింగ్ డిఫైన్డ్గా ఇలాగే చేయాలని ఏమి ఉండదు కదా, అంటే వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ని కరెక్ట్గా ప్రాపర్గా ఎంత వేయాలో అంత వేస్తే టేస్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ నాకైతే లైక్ ఐ లవ్ కుకింగ్, కుకింగ్ చేయడం అంటే ఇష్టమే నాకు. అండ్ ఎవరికైనా వండి పెట్టడం అంటే ఇష్టమే. అఫ్ కోర్స్ అప్పుడప్పుడు నాకు బద్దకం వేస్తుంది, చాలామంది అడుగుతారు ఏంటి హరిక నీకు ఎంత ఓపిక అని. అఫ్ కోర్స్ నాకు అప్పుడప్పుడు బద్దకంగా ఉంటుంది, చేయబుద్ధి కాదు, బట్ నాకైతే వంట చేయడం ఇష్టమే, ఎవరికైనా వండి పెట్టడం కూడా ఇష్టం. ఈరోజు లంచ్లోకి యాక్చువల్గా కొంచెం బగర రైస్ లాగా కూడా చేద్దాం అనుకున్నాను, బగర రైస్ ఆర్ కొబ్బరి అన్నం చేద్దాం అనుకున్నాను. కానీ మా హస్బెండ్ రావట్లేదు లంచ్కి, తను బయటకు వెళ్ళారంటే ఎప్పుడు వస్తారో తెలీదు, ఎప్పుడు రారో తెలీదు. సో ఫోన్ చేసి చెప్పారు రావట్లేదని. నేను ఇంకా కుకింగ్లోనే ఉన్నాను, అప్పుడే చెప్పేశారు. అత్తయ్య కోసం నేను మనకి రవ్వ ఉంటుంది కదా, గోధుమ రవ్వ, పెద్ద గోధుమ రవ్వ, అది కుక్ చేస్తున్నాను. అంటే ఇది డైట్ వాళ్ళు తీసుకోవచ్చు, షుగర్ కంట్రోల్ అవ్వడానికి కూడా తీసుకోవచ్చు. సో ఇది అన్నం లాగా అంటే రైస్లా రైస్కి సబ్స్టిట్యూట్గా తీసుకుంటారనమాట. అది ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను. 1 గ్లాస్ ఆఫ్ రవ్వ తీసుకుంటే దానికి 3 గ్లాసెస్ ఆఫ్, దానికన్నా కొంచెం తగ్గించినా కూడా పర్వాలేదు, వాటర్ తీసుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసాను, జీలకర్ర వేసాను, అంతే. మూత పెట్టేసి కొంచెం బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసేసుకోవడమే. ఆ తర్వాత కొంచెం వేడి తగ్గిపోయిన తర్వాత అది పొడి పొడిగా అయిపోతుంది. సో ఇలా రెడీ అయిపోతుంది అన్నమాట. దీన్ని రైస్ ప్లేస్లో మనం కర్రీ వేసుకొని ఆర్ పప్పు ఏదైనా వేసేసుకొని తినేయచ్చు. మీకు రైస్ కంట్రోల్ చేయాలి అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. సో అత్తయ్యకి ఇది ప్రిపేర్ చేశాను. పిల్లల కోసం జస్ట్ వైట్ రైస్ వండాను. ఇంకా మా హస్బెండ్ రావట్లేదు అని తెలిసిన తర్వాత బగర రైస్ ఆర్ కొబ్బరి అన్నం అనుకున్నాను కదా, అవేం చేయలేదు. నేను కూడా అత్తయ్యకి వండిన ఆ రైస్ ఉంటుంది కదా, అదే గోధుమ నూకుంది కదా, అదే తినేసాను. సో ఫస్ట్ అయితే పిల్లలకి తినిపించేస్తున్నాను, వాళ్ళకి లెగ్ పీస్లు విత్ రసం తినిపిస్తున్నాను. చిన్నపాప ఆరుష్ ఆడుకుంటున్నారు. ఇంక ఇద్దరిని ఏదో ఒకలాగా ఆడిపిస్తూ ఒకేసారి ఇద్దరికి ఒకే ప్లేట్లో తినిపించేస్తాను. ఆ తర్వాత నా లంచ్ చెప్పాను కదా, నేను కూడా అత్తయ్యకి ప్రిపేర్ చేసిన ఆ నూక అన్నం ఉంది కదా, అదే తిన్నాను. అప్పుడప్పుడు ఇలా తినడం కూడా మంచిదే, కొంచెం రైస్ని కంట్రోల్ చేసినట్టు అవుతుంది. అండ్ ఇంత తిన్నా కూడా ఇది మనకి కడుపు నిండిపోతుంది. కొంచెం ఎక్కువ కర్రీ తీసుకొని పక్కన ఆనియన్ సాలెడ్ లాగా పెట్టుకొని వాటిపైన నిమ్మకాయ పిండుకొని చక్కగా ఆ గ్రేవీని ఈ నూకన్నంలో కలుపుకొని ఒక ముద్ద తిని ప్యారలల్గా ఒక ఉల్లిపాయ ముక్క తింటే అబ్బా సూపర్ ఉన్నా తెలుసా. ఇంతకుముందు నేను కూడా ఇలా గోధుమ నూక అన్నంలా కుక్ చేసుకొని అప్పుడప్పుడు తినేదాన్ని, బ్రౌన్ రైస్ కూడా తీసుకునేదాన్ని. అలా కొంచెం డైట్ పరంగా అప్పుడప్పుడు ఫుడ్ని ఇలా మెయింటైన్ చేస్తూ ఉండేదాన్ని. బట్ ఈ మధ్యలోనే బాగా బద్ధకం వచ్చి ఇలాంటివన్నీ చేయడం మానేశాను. అండ్ రెసిపీస్ కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ కొత్త కొత్త రెసిపీస్ నేర్చుకోవడం ఇలాంటివన్నీ చేసేదాన్ని, అవి కూడా ఈ మధ్యలో మానేశాను. బట్ మళ్ళీ అన్నీ స్టార్ట్ చేశాను. లైక్ అలా ఉంటే మనకి బద్ధకం వస్తుంది, మనం కూడా మనల్ని మనమే మోటివేట్ చేసుకుంటూ లైఫ్లో ముందుకెళ్ళాలి కదా. సో అలా జరుగుతుంది. ఇక్కడ ఆఫ్టర్నూన్ జున్ను పాప అని బజ్జో పెడుతున్నాను.
ఏసీ ఆన్ చేశాను, ఎంత వేడిగా ఉంటుంది కదా ఏసీ ఆన్ చేసి. తనకి ఇంకా ఉయ్యాల్లో పడుకోవడం అలవాటు, అంటే ఫస్ట్ మంచం మీద పడుకుని పోయిన తర్వాత ఉయ్యాల్లో వేస్తాను. సో ఉయ్యాల్లో వేసాను, టైం ఆల్మోస్ట్ 3:15 అయింది. ఇంకా ఆరుష్కి ఇప్పుడు నేను క్లాసెస్ తీసుకోవాలి, చదివించాలి. ఒక పక్క జున్నుని పడుకోబెట్టి ఎవ్రీడే ఇలా ఆఫ్టర్నూన్లో తను చదివిస్తాను. ఏంటి బీ హానెస్ట్ అంటే? ఎలా చెప్పాలి నీకు అంటే, అబద్ధం చెప్పకుండా నిజాయితీగా ఉండాలి అని అంటే బీ హానెస్ట్ అంటారు. ఓకేనా? ఇప్పుడు అబద్ధాలు చెప్పకూడదు. ఇవన్నీ నీకు ఎలా గుర్తున్నాయి? ఇవన్నీ ఎలా గుర్తున్నాయి నీకు? నువ్వు గుర్తుంచుకున్నావు కాబట్టి గుర్తున్నాయి. ఇవన్నీ నీ మెమరీలో స్టోర్ అయ్యాయి అన్నమాట, నీ మెమరీలో అన్నీ దాచుకున్నావు నువ్వు. సో ఇప్పుడు ఇవన్నీ చదువుకునేవి కూడా నువ్వు బాగా గుర్తుంచుకుంటే నీ మెమరీలో ఉండిపోతాయి, ఇంకెప్పుడైనా నువ్వు మర్చిపోవు. ఓకేనా? ఏవి మర్చిపోవు. ఇప్పుడు నీ కార్ పేర్లు అన్నీ ఇష్టం కాబట్టి గుర్తుపెట్టుకున్నావు కదా, అలాగే మనం చదువుకున్నప్పుడు కూడా ఇష్టంగా చదువుకుంటే నీకు బాగా గుర్తుండిపోతుంది, ఇంకెప్పటికీ మర్చిపోవు, ఇంకెప్పుడు ఎక్కువసార్లు చదవాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? రైట్ డౌన్ ఫాస్ట్గా రాసేయాలి. నా ఫాస్ట్గా రాయాలి, చదువుకుంటూ రాయాలి. Yes, mom. Yes. IPS avata. IPS ayi annani dongal pettukunta job chesta manchi double sampadisukunta. Appudu ninu car konukunta, banni konukunta, helicopter konukunta. Mummy daddy ni annarni ఎక్కడికైనా తీసుకెళ్తా, చెల్లిని చెల్లిని కూడా తీసుకెళ్తా. బాగా చూసుకుంటావా మమ్మీ డాడీ చెల్లిని? ఎవరైనా వీళ్ళని కొడితే తప్పమని వేల్చేస్తా గంటో. అయితే నువ్వు ఐపీఎస్ అవుతావా? ఐపీఎస్ అయ్యి అదే జాబ్ చేస్తూ దొంగల్ని పట్టుకుంటావా, దెన్ సంపాదించుకుంటా, కష్టపడితే వస్తాయి. హరీష్కి అన్నీ తెలుసు అమ్మా, గుడ్ బాయ్. డాడీ చెప్పాను కష్టపడితే వస్తాయని. వెరీ గుడ్. పవర్ఫుల్ నేను, ఐ డోంట్ నో, ఐఎమ్ అ సూపర్ హీరో ఇన్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. Flying in the sky? Yes. Oh. I'm Batman. You're Superman? Batman? Yeah. Very good. But first complete your homework. Then I'll be superhero. Yes. అప్పుడు నాకు నాకు సూపర్ హీరో చాలా డ్రెస్ కొను. నువ్వు బాగా చదువుకుంటే అన్ని కొంటా. అన్ని డ్రెస్. Wait a second, please. ఎందుకంత వెయిట్ సెకండ్ ప్లీజ్ ఎందుకంత అలసిపోయావు?
అలా ఆఫ్టర్నూన్ టైంలో ఒక 1-1.5 అవర్ తనతో పాటు కూర్చొని చదివించడం, ఏదో ఒకటి మాట్లాడడం, తన్ని అడగడం, కొత్త విషయాలు చెప్పడం, ఇలాంటివన్నీ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ 5 o'clockకి తనకి ట్యూషన్ ఉంటుంది. సో ఇప్పుడు 4:30 అయింది టైము, తనకి ఒక చిన్న బ్రేక్, తను టీవీ చూసుకుంటున్నాడు. ఈలోపు దాని కోసం స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను, ప్యాన్ కేక్ చేద్దామని. ఇది స్లబ్ ఫామ్ వాళ్ళది ప్యాన్ కేక్ మిక్స్ అనమాట, రెడీమేడ్ మిక్స్ ఇది. జస్ట్ దీనిలో ఒక ఎగ్, కొంచెం మిల్క్ వేసి, షుగర్ కావాలంటే ఆల్రెడీ అందులో ఉంటుంది, మన టేస్ట్కి మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలంటే కొంచెం వేసుకోవచ్చు. ఇది బాగా కొంచెం థిక్ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకొని ప్యాన్ కేక్స్ లాగా ప్యాన్ పైన ఫ్రై చేసుకోవడమే, అంటే కుక్ చేసుకోవడమే. సో తను మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి 8 అవుతుంది, ఒక్కొక్కసారి 7:30, 8:30 అలా అయిపోతుంది. అందుకని కొంచెం ఈవినింగ్ టైంలో మిల్క్తో పాటు ఆర్ ఏదైనా జ్యూస్తో పాటు ఇలా చిన్న స్నాక్ ఏదైనా ఇస్తాను. అండ్ తనకి బాక్స్లో కూడా మళ్ళీ స్నాక్స్ కడతాను. సో ప్యాన్ కేక్స్ ఒక 2 చేశాను జునూకి, ఆరుష్ కోసం. ఇద్దరు ప్యాన్ కేక్స్ని ఎంజాయ్ చేస్తారు. ఇది చాక్లెట్ ఇంకా బనానా మిక్స్ అనమాట. సో పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది, అంటే క్విక్ ఈజీ సూపర్ సేవర్ బ్రేక్ఫాస్ట్ అనుకోండి, ఆర్ ఈవినింగ్ స్నాక్ అనుకోండి, చాలా తొందరగా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు కదా. సో చూసారు కదా, చాలా సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా వస్తుంది అన్నమాట, బాగుంటుంది. ఆరుష్ ఒక్కోసారి మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తాడు, నువ్వే బెస్ట్ కుక్ అని, నువ్వు మాస్టర్ షెఫ్ అని, బయట ఫుడ్ కన్నా నువ్వే బాగా చేస్తావమ్మా అని ఇలాంటి కాంప్లిమెంట్స్ ఇస్తాడు. అవి విన్నప్పుడు భలే అనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడ మిల్క్ షేక్ చేస్తున్నాను, చాలా వేడిగా ఉంటుంది కదా ఈవినింగ్ టైంలో, హాట్ మిల్క్ కన్నా కొంచెం కూల్ మిల్క్ లాగా, మిల్క్ షేక్ లాగా అప్పుడప్పుడు ఇస్తున్నాను. సో కొంచెం కోల్డ్ మిల్క్ తీసుకున్నాను, అందులో బూస్ట్ ఒక 2 స్పూన్లు వేసాను, కోకో పౌడర్ 1 స్పూన్ వేసుకున్నాను, కొంచెం షుగర్ యాడ్ చేసి ఇవన్నీ బాగా బ్లెండ్ అయ్యేలాగా మిక్సీ చేసుకున్నాను. అంతే, సూపర్ టేస్టీ మిల్క్ షేక్ రెడీ. ఇందులో మీరు అప్పుడప్పుడు అంటే బూస్టే వేసుకోవాలని లేదు, కొన్నిసార్లు బూస్ట్తో పాటు మనకి బిస్కెట్స్ ఉంటాయి కదా, లైక్ ఓరియో కానీ, డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, కొంచెం క్రీమీ టెక్స్చర్లో ఉన్న బిస్కెట్స్, అవి వేసుకున్నా మీకు మంచి టేస్ట్ వస్తుంది, అలానే థిక్ షేక్ లాగా వస్తుంది అన్నమాట. సో ఆరుష్ వాడు బ్రేక్ తినేసి ట్యూషన్కి స్టార్ట్ అయ్యాడు. ఇంకా ఈ 2-3 అవర్స్ నేను జున్నుతో కొంచెం టైం స్పెండ్ చేయడానికి, జున్నుకి ఏదైనా నేర్పించడానికి, తనకి కొంచెం సేపు తనకి సాంగ్స్ ఇవన్నీ ఇష్టమని చెప్తాను కదా, సో మ్యూజిక్ ఫోన్లో పెట్టి సాంగ్స్ అవి ప్లే చేసి తన్ని ఎంటర్టైన్ చేస్తూ, ఇంకేదైనా వర్క్స్ నా పర్సనల్ వర్క్స్ ల్యాప్టాప్లో కానీ లేకపోతే వర్క్ రిలేటెడ్ ఏమైనా ఉన్నా కూడా ఈ 2-3 అవర్స్లో చేసుకుంటూ, పిల్లల కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ చేపించాను. అంటే వాళ్ళకి లైఫ్ టైం మెమరబుల్గా ఉండాలి, నాకు కూడా లైఫ్ లాంగ్ ఇది మెమరబుల్గా ఉండాలని నాకైతే చాలా నచ్చింది. ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో హూ పార్ట్ అని చెప్పి చాలా ట్రెండింగ్లో ఉంది, మీలో కొంతమంది వినే ఉంటారు. సో ఇదేంటంటే కంప్లీట్లీ హ్యాండ్మేడ్ వస్తుంది, చెప్పే ముందు ఫస్ట్ మీకు చూపించేస్తాను. ఇలా ఉంటుందన్నమాట, కంప్లీట్లీ హ్యాండ్మేడ్. ఇది మన పిల్లల పేర్లు, వాళ్ళ బర్త్ టైం, వాళ్ళ బర్త్ వెయిట్, ఇంకా వాళ్ళ బర్త్ డేట్ ఇవన్నీ ఉంటాయి కదా, అది మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక మంచి మెమరీ. సో దాన్ని బ్యూటిఫుల్గా అందంగా ఒక దగ్గర పెట్టుకొని దాచుకోవాలి. వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఇవి షేర్ చేయాలి, వాళ్ళకి ఇది గిఫ్ట్ చేయాలి అని చెప్పి నాకు ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది. యాక్చువల్గా ఫొటోస్ వచ్చి కూడా చేయించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ ఇది చూడగానే చాలా క్యూట్ అండ్ చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. సో ట్రై చేద్దాము అని చెప్పి ఇవి కూడా చేయించాను. ఇవి ఎక్కడి నుంచి అంటే నీరుస్ నీడిల్ అని చెప్పి వీళ్ళకి కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, వీళ్ళ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో చాలా డిఫరెంట్ డిజైన్స్లో చేస్తారనమాట. ఇక్కడ నేను ఒక 2 మోడల్స్ మీకు చూపిస్తున్నాను. అండ్ ఇది కంప్లీట్లీ హ్యాండ్మేడ్ అని చెప్పాను కదా, సో ఎంబ్రాయిడరీ లాగా చేస్తారు, ఇదంతా థ్రెడ్ వర్క్ అనమాట. సో డిజైన్ అనేది మన చాయిస్, నేను ఇవి సెలెక్ట్ చేసుకున్నాను ఈ డిజైన్స్లో కావాలి అని చెప్పి. సో ఫ్యామిలీ లాగా, ఫ్యామిలీ హూప్ లాగా చేసుకోవచ్చు, డాటర్కి మీరు హూప్ చేయాలంటే చేయొచ్చు, సన్కి చేయొచ్చు. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆరుష్కి ఇలా చేయించాను, ఆరుష్ తన బర్త్ డేట్
22 నవంబర్ 2016 టైం అనమాట, ఏ టైంలో పుట్టాడు అనేది. 3.75 కేజీ పుట్టాడు. సో మీ ఫస్ట్ సన్ కదా, సో ఇద్దరం వచ్చి ఇలా బాబుని పట్టుకునేటట్టు హూప్ వచ్చింది. చాలా క్యూట్గా ఉంది. దీన్ని మీరు కావాలనుకుంటే లైక్ ఏదైనా వాల్కి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇలాంటి హ్యాండ్మేడ్ హూప్స్ని మీరు గిఫ్టింగ్ పర్పస్కి ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది. ఎవరికైతే గిఫ్ట్ చేస్తారో వాళ్ళు డెఫినెట్గా హ్యాపీగా ఇంకా స్పెషల్గా ఫీల్ అవుతారు. అండ్ ఇలాంటి హ్యాండ్మేడ్ హూప్స్ వీళ్ళు ఏ అకేషన్కైనా తయారు చేస్తారు. అంటే ఇప్పుడు నేను చూపించేవి లైక్ న్యూ బోర్న్ బేబీ హ్యాండ్మేడ్ హూప్స్ అనమాట. ఇవి బేబీ పుట్టిన తర్వాత వాళ్ళ నేమ్, వాళ్ళ టైం, బర్త్ టైం, డేట్, బర్త్ వెయిట్ ఇవన్నీ బ్యూటిఫుల్గా లైఫ్ లాంగ్ ప్రిజర్వ్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి గిఫ్ట్స్ని మీరు వాళ్ళకి ఇవ్వాలి. అలానే వెడ్డింగ్ హూప్స్ తయారు చేస్తారు, హౌస్ వార్మింగ్కి హూప్స్ తయారు చేస్తారు, క్రాడల్ సెరమనీకి, ఇలా అకేషన్ ఏదైనా వెడ్డింగ్ అనుకోండి, బ్రైడ్ గ్రూమ్ ఇలా వాళ్ళ పిక్స్ వచ్చినట్టు, వాళ్ళ నేమ్స్, వాళ్ళ వెడ్డింగ్ డేట్, వాళ్ళ వెడ్డింగ్ టైం ఇవన్నీ బ్యూటిఫుల్గా మనం హూప్లో పెట్టుకోవచ్చు. సో అకేషన్ ఏదైనా దాన్ని బట్టి ఆ థీమ్లోని వీళ్ళు హూప్స్ని తయారు చేస్తారు. అలానే మీరు డెకరేషన్కి కూడా వీటిని బ్యాక్డ్రాప్లో ఆ అకేషన్ రోజు బ్యాక్డ్రాప్లో మీరు పెట్టుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది లైఫ్ లాంగ్ ప్రిజర్వ్ చేసుకోవాలి, డస్ట్ ఏది పట్టకుండా అనుకుంటే వీటిని మీరు ఫ్రేమ్ కూడా చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ ఫ్రేమ్స్ పిక్ పెడతాను. అండ్ సైజ్ కూడా కస్టమైజ్ చేస్తారు. అంటే ఇప్పుడు నేను చూపించిన సైజే కాదు, అంతకన్నా పెద్ద సైజ్ అలా ఏ సైజ్లో అయినా మీరు కావాలనుకుంటే చేస్తారు. సో బాగున్నాయి కదా. మీకు వీటి లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో నీరజాస్ నీడిల్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేశాను. ఎవరికైనా నచ్చితే చెక్ చేయొచ్చు. ఇది నైట్ డిన్నర్లోకి పిల్లలకి చేసిన రెసిపీ. ఇది యాక్చువల్గా ఈ రోజు చేయలేదు, ముందు రోజు వ్లాగ్ అంటే ముందు రోజు ప్రిపేర్ చేశాను, బట్ ఆ రోజు వీడియో లెంత్ ఎక్కువైపోయిందని షేర్ చేయలేదు. ఇది పిల్లలకి చాలా నచ్చుతుంది. మా పిల్లలైతే దీన్ని ఆ అనుకొని తింటారు. అంటే ఒకరికి తినిపించేలోపు ఇంకొకరు ఆ అని అంటూ ఉంటారు అన్నమాట. చాలా ఇష్టపడి తింటారు. ఏం లేదు, సింపుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్. దీన్ని ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తాను. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్స్ 2 తీసుకున్నాను. అందులో కొంచెం పెప్పర్ సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత ఒక ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం గార్లిక్ చాప్ చేసి వేసుకున్నాను. అందులో చికెన్ పీసెస్, బోన్లెస్ చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కుక్ చేసుకుంటున్నాను. మనకి చికెన్ చాలా చిన్న పీసెస్గా కట్ చేసాం కాబట్టి అండ్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది చికెన్. అందులో కొంచెం సాల్ట్, పెప్పర్ యాడ్ చేశాను. సో ఇది లైట్ స్పైసీతో ఉంటుంది అండ్ పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. అండ్ చాలా క్విక్ రెసిపీ, ఈవెన్ లంచ్ బాక్స్లోకి కూడా మీకు ఫీడ్ చేయడానికి బాగుంటుంది. అంటే పిల్లలకి బాక్స్లా కట్టడానికి కూడా బాగుంటుంది. అందులో క్యారెట్ వేసాను. క్యారెట్ని కూడా కొంచెం టాస్ చేసుకొని, ఎక్కువసేపు అవసరం లేదు, క్యారెట్ కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. అందులో రైస్ వేసాను, కొంచెం రైస్కి తగినట్టు పెప్పర్ యాడ్ చేశాను అండ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇంకా ప్రాపర్గా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొంచెం దించే ముందు వెనిగర్ యాడ్ చేసుకోవాలి. వెనిగర్ కూడా ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఒక స్పూన్ లాగా వేసుకున్నాను. అండ్ మనం ఇందాక పక్కకి తీసి పెట్టుకున్న ఎగ్, స్క్రాంబుల్డ్ ఎగ్ ఉంది కదా, అది కూడా వేసేసుకున్నాను. అంతే, సింపుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. పిల్లలకి బాగా నచ్చుతుంది. ఇది ఉత్తుగా పెట్టేసినా పర్లేదు, లేదా పై సైడ్న కొంచెం కుకుంబర్ అలాంటివి సాలెడ్ లాగా ఇచ్చినా కూడా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఈ మధ్యలో నేను బయటకు వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్స్ని కలిశాను. చాలా హ్యాపీ అనిపించింది అండ్ చాలా లైక్ మోటివేటింగ్గా కూడా అనిపించింది వాళ్ళ మాటలు. మీ వ్లాగ్స్ బాగుంటాయి, అందరిలా కాకుండా మీరు మంచి మంచి విషయాలు షేర్ చేస్తారు అని చెప్పడం, ఆ మాటలు చాలా హ్యాపీ అనిపించింది. సో వాళ్ళు అన్నందుకు లేదా నాకు వాళ్ళు ఇచ్చిన ఆ మంచి పేరు నిలబెట్టుకోవడానికైనా ఇంకా మంచి వీడియోలు షేర్ చేయాలి, నా వీడియోల ద్వారా మంచి పాజిటివ్ వైబ్స్ని పంచాలి మీ అందరికీ, అలానే లైక్ పేరెంటింగ్ మీద కూడా నాకు తెలిసిన విషయాల్ని చెప్పాలి అని చెప్పి అనుకున్నాను. సో ట్రై చేస్తున్నాను అవన్నీ మీకు షేర్ చేయడానికి. ఇక్కడ చిన్నపాప ఎందుకు ఏడుస్తుంది అంటే,
ఇదిగోండి ప్లేట్ తనకి ఇవ్వలేదంట, అందుకు ఏడ్చేస్తుంది. చెప్పాను కదా ఆవిడ సెల్ఫ్ మేడ్ పర్సన్ అనమాట, తనకి తానే తినేయాలి, ఎవరు తినిపించకూడదు. ఇక నేను ఇద్దరికి కలిపి తినిపిస్తున్నాను, వద్దంట తనకి ప్లేట్ ఇచ్చేయాలంట. సో తన సాటిస్ఫాక్షన్ కోసం ఇచ్చేసాను, ఒక రెండు ముద్దలు తిన్నది తను మటుకు తాను, తర్వాత మళ్ళీ తీసుకొని ఫీడ్ చేశాను. ఏంటమ్మా బుడి దా నైట్కి చెప్పాను కదా రాగి సంకటి ప్రిపేర్ చేస్తానని. సో ఎర్లీ డిన్నర్ లాగా అరౌండ్ 7:30-8 తినేటట్టు కొంచెం తొందరగానే ప్రిపేర్ చేశాను. ఇంతకుముందు కొన్నిసార్లు చేశాను కానీ బట్ ఈసారి చాలా బాగా వచ్చింది. నేను రెసిపీ ఏమీ ప్రాపర్గా షూట్ చేయలేదు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత చేస్తున్నాను, సరే ఎలా వస్తుందో అని కరెక్ట్ రెసిపీ అని షూట్ చేయలేదు. రైస్ అయితే ముందుగానే సోక్ చేసి పెట్టుకున్నాను, ఒక 1-2 అవర్స్ రైస్ నానింది. ఆ తర్వాత నేను ఒక గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటే 5-6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను, వేసి అందులో బాగా రైస్ మెత్తగా అయ్యే వరకు కుక్ చేసేసుకున్నాను. రైస్ ఇంకా ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయింది అన్న తర్వాత ఒక కప్ ఆఫ్ రైస్ తీసుకుంటే 2 కప్స్ ఆఫ్ రాగి పిండి వేసుకోవాలి. సో రైస్ పైన రాగి పిండి వేసేసి మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ అలా కదపకుండా అలానే ఉంచేయాలి, అంటే ఆవిరికి రాగి పిండి కొంచెం కుక్ అవుతుంది. ఆ తర్వాత ప్రాపర్గా మిక్స్ చేయాలి. మీరు గరిటతో చేసేసుకున్నా సరిపోతుంది, లేదా పప్పు గుత్తి ఇలాంటి ఉంటుంది కదా దాంతో చేసుకున్నా సరిపోతుంది. నేనైతే గరిటతోనే మిక్స్ చేసేసాను. రైస్ ఎంత సాఫ్ట్గా అయిపోయిందంటే మనకి రైస్ ఉన్న అన్న ఫీలింగే రావట్లేదు, రాగి పిండి తిన్నట్టే అనిపిస్తుంది అన్నమాట, అంత బాగా వచ్చింది. సో దాన్ని బాల్స్లా పెట్టుకొని వేడిగా ఉన్నప్పుడే కొంచెం తడి పెట్టి బాల్స్లా చేసుకొని దానిపైన నెయ్యి వేసి లేదా నెయ్యితో మనం బాల్స్లా చేసుకున్న సూపర్ టేస్టీ రాగి సంగటి విత్ నాటుకోడి చికెన్ కర్రీ, మటన్ కర్రీ తింటారు కదా, ఏదైనా మీరు తినేయచ్చు. నేనైతే నార్మల్ చికెన్ గ్రేవీ కర్రీతో తిన్నాను విత్ ఆనియన్స్ అండ్ లెమన్, సూపర్ అన్నమాట, మంచి డిన్నర్ ఈరోజు. అండ్ ఇది వాళ్ళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ ఆల్.